Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి ఆర్కేకు కేసీఆర్ వార్నింగ్. ఏపీలోనూ దీనిపై చర్చ. అసలే కేసీఆర్ మాట మాట్లాడితే బుల్లెట్లా దూసుకెళ్తాయి. ఆ బాధ ఏంటో బుల్లెట్ తగిలిన వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మాటలని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ గురించే. తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో కొన్ని పత్రికల్లో వచ్చిన రాతలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఆ పిచ్చి రాతలో రాసిన పత్రిక ఆంధ్రజ్యోతే, రాయించిన చిల్లర వ్యక్తి ఆర్కేనే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కేసీఆర్ హెచ్చరించింది కూడా ఆర్కేనే. ఈ నెల 5న ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో రక్షణ ఏది శీర్షికతో ఫస్ట్ పేజీలో కథనాన్ని వండివార్చారు. ఈ కథనానికి సబ్ హెడ్డింగ్స్గా వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత, రాష్ట్రంలో 6,118 పీపీఈ సూట్లు, వారం రోజులకు కూడా సరిపోని స్థితి తదితరాలు ఇచ్చారు. అలాగే కథనం చివరిలో తెలంగాణ సర్కార్ను కించపరిచేలా రాశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులకు పీపీఈలు లేవని, ఎన్నిసార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, పీపీఈ కిట్ల కోసం దాతలు ముందుకు రావాలని కోరుతూ గాంధీయన్స్ ఫైట్ కోవిడ్-19 పేరుతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది అని రాశారు. ఇలాంటి రాతలు సహజంగానే కేసీఆర్కు కోపం తెప్పించాయి. అందుకే కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నాయి. వైద్యులకు రక్షణ ఏది అని రాస్తున్నాయి. పీపీఈ కిట్లు లేవా? 40,000 ఉన్నాయి, మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతాం. ఎంతో చిత్తశుద్ధితో ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వికిలి వార్తలు రాస్తారా? ఈ సమయంలో ప్రభుత్వానికి సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి, వారికి శిక్ష తప్పదు, మీరు రాసే దాంట్లో వాస్తవం లేదు అని ఆంధ్రజ్యోతి పేరు చెప్పకుండానే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేసులు పెడతామని కూడా హెచ్చరించారు. వక్ర బుద్ధి ఉన్నవాళ్ళు సక్రమంగా మారాలి, తర్వాత మీ ఇష్టం, అది మీ కర్మ. ఇప్పటికైనా క్లియర్ మైండ్ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటుంది, మామూలుగా చెప్పడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని ఆర్కేను కేసీఆర్ హెచ్చరించారు. ఆర్కేను ప్రజాద్రోహి, దేశద్రోహి అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేసీఆర్ చెబితే ఖతర్నాక్ ఉంటుందని, మామూలుగా చెప్పడని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఆర్కేను ఓ రేంజ్లో హెచ్చరించారు. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో ఓ పత్రికాధిపతిని హెచ్చరించిన దాఖలాలు ఉండవేమో, అది కూడా పబ్లిక్గానే. బహుశా ఏ పత్రికాధిపతి కూడా దేశం ఓ పెద్ద విపత్తులో ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర రాతలు రాసి ఉండరేమో. ఆంధ్రప్రదేశ్లో ఏం రాసినా సీఎం జగన్ ఏమీ చేయలేకపోవడంతో పాటు పట్టించుకోవడం లేదు. ఆ అలుస్తూనే తెలంగాణలో కూడా ఆర్కే తోక జాడించాలని చూశాడు. దానికి పర్యవసానం ఏంటో కేసీఆర్ హెచ్చరికతో అర్థమైంది. దీనికైనా దెబ్బే గురువని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇక మీదట ఆర్కే ఒళ్ళు దగ్గర పెట్టుకునే వార్తలు రాయాల్సిన పరిస్థితి. అంతేగా మరి.